हाय गाइस, वेलकम बैक टू माय चैनल, दिस इज एमके। गाइस, टॉपिक स्टार्ट చేసే ముందు ఇంకా ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను చేసే వీడియోస్ అన్ని మీకు వెంటనే రీచ్ అవుతాయి। అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది కంటిన్యూషన్ వీడియో అన్నమాట, సో దీనికన్నా ముందు ఒక వీడియో అయితే చేయడం జరిగింది, సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో సో గో అండ్ హ్యావ్ ఎ లుక్, వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో అండ్ పక్కన ఉన్న కార్డ్లో కూడా తెలియ చేస్తా। సో ఇదేంటంటే లాంగ్వేజ్ ప్రాసెసర్ అండ్ ఫేసెస్ కంపారిటిజన్ అంటే ఏంటి, వాటన్నిటి గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన జరిగింది। సో ఇంకా టాపిక్ కంటిన్యూ చేద్దాం। సో ఈ వీడియో అయితే కంపైలర్, ఇంటర్ప్రిటర్ అండ్ అసెంబ్లర్ అండ్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఇవైతే చెప్తాం అనమాట। సో అసలు కంపైలర్ అంటే ఏంటి, మనకు మామూలుగా తెలిసిందే కంపైలర్ అంటే ఏం చేస్తుందంటే, సో ఏదైతే మనం హై లెవెల్ లాంగ్వేజ్ని ఇన్పుట్గా ఇచ్చామో సో దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేస్తుంది కంపైలర్। సో లో లెవెల్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేసి సో ఏదైతే ఉందో అది మెషిన్ లెవెల్ లాంగ్వేజ్కి డంప్ చేసేటట్టుగా చేస్తుంది। సో ఇది కంపైలర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్। సో కంపైలర్ అనేది మనకి టాప్ ఇచ్చిన ప్రోగ్రామ్ని ఏ టు జెడ్ అంటే టాప్ నుంచి బాటమ్ దాకా మొత్తం సింగిల్ టర్మ్లో అయితే కంపైలర్ అనేది కంపైల్ చేసి మనకి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది। కంపైలర్ అండ్ ఫస్ట్ సోర్స్ ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తుంది। సో కంపైల్ చేసినప్పుడు మనకి ఏదైనా ఇన్పుట్ కానీ లేదా ఐ మీన్ ఎర్రర్ మెసేజెస్ కానీ ఏదైనా వస్తే సో ఎర్రర్స్ని డిస్ప్లే చేస్తుంది డేటా రూపంలో। సో డిస్ప్లే చేసి మనకు అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది। సో ఇదేంటంటే మనకి ఎగ్జిక్యూటింగ్ ప్రోగ్రామ్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్। సో హై లెవెల్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం, సో ఇదేంటంటే మనకి బేసిక్గా టూ పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటుంది అనమాట। ఇదేంటంటే ఒకటి సోర్స్ ప్రోగ్రామ్, ఇంకోటి ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్ అనుకుందాం। సో ద సోర్స్ ప్రోగ్రామ్ హ్యాస్ టు బి కంపైల్డ్ ఫస్ట్ అండ్ ట్రాన్స్లేటెడ్ టు అన్ ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్। సోర్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఏం లేదు, సో మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో సో అదే సోర్స్ ప్రోగ్రామ్ అనమాట। సో దెన్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్ ఈజ్ లోడెడ్ ఇన్టు ద మెమరీ ఎగ్జిక్యూషన్। సో మనకి సో కంపైలర్ కంపైల్ చేశాక వచ్చిన జీరోస్ అండ్ వన్స్ ఏదైతే బైనరీ కోడ్ ఉందో కంప్యూటర్కి అర్థమయ్యేది అది మెమరీ ఎగ్జిక్యూషన్కి డంప్ చేసుకుంటుంది। సో ఇన్ ద సేమ్ వే ఇది సోర్స్ ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్గా కన్వర్ట్ అవుతుంది, అండ్ దాని ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్ అనేది మెమరీ ఎగ్జిక్యూషన్కి వచ్చిన అవుట్పుట్ని ఇన్పుట్గా తీసుకుంటుంది। సో ఇది ఇన్పుట్, సో ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్ అండ్ ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్ టు మెమరీ ఎగ్జిక్యూషన్. సో ఇదనమాట, సో ఇక్కడ చూడండి, సో ఏదైతే సోర్స్ ప్రోగ్రామ్ కంపైల్ చేసామో అది కంపైలర్ కంపైల్ చేసి ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్గా ఇచ్చింది। సో ఆ ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ అవుట్పుట్, సో ఇక్కడ వచ్చిన అవుట్పుట్ని టాప్లో ఉన్న ఇన్పుట్గా రీడ్ చేసుకొని సో అవుట్పుట్ని రీడ్ చేసుకున్నాక అది మనకి మెమరీ ఎగ్జిక్యూషన్కి సేమ్ ఇక్కడ వచ్చిన ఆబ్జెక్ట్ ప్రోగ్రామే పైన యాజ్ ఇట్ ఈస్ అది ఇన్పుట్గా వర్క్ అవుతుంది। సో ఇన్పుట్ ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్, ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్ టు ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ అవుట్పుట్ అండ్ దెన్ టు మెమరీ ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ అసెంబ్లర్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి, అసెంబ్లర్ అంటే ఏంటి, సో అసెంబ్లర్ అంటే ఏంటంటే మనకి ఇదేంటి, సో ఏదైతే మనం డైరెక్ట్గా ఒక కంపైలర్ని కంపైల్ చేశాక వచ్చిన ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం డైరెక్ట్గా మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లో కానీ రీడ్ చేయడానికి కానీ రైట్ చేయడానికి అవి మనకు అర్థం కావు, సో బికాస్ అవి వాస్ట్ నెంబర్ ఆఫ్ డేటా అది, సో మనకు అర్థం కావు। సో అవి అర్థం కావడానికి మనం బేసికల్గా సింబాలిక్ లాంగ్వేజ్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం, సో కాల్డ్ న్యూమోనిక్స్, సో ప్లస్ ఎడిషన్ మల్టిప్లికేషన్ వాటర్ ఇట్ మీ సింబల్స్. సో దీనికి ఏంటంటే ప్రతి ఒక్క దానికి మనం ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ అయితే మనం పాస్ చేస్తాం। సో ఇది అన్నమాట, సో సోర్స్ ప్రోగ్రామ్ ఫస్ట్ సోర్స్ ప్రోగ్రామ్ కంపైల్ చేశాక మనకు అది అసెంబ్లీ లాంగ్వేజ్ కింద కన్స్ట్రక్ట్ అవుద్ది। అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏం లేదు, ఏ కాంబినేషన్ ఆఫ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్. సో ఇలా అసెంబ్లీ లాంగ్వేజ్లో కన్వర్ట్ అయ్యాక అది అసెంబ్లర్ తీసుకుంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ లింకర్ అండ్ లోడర్. సో తీసుకొని అసెంబ్లర్ దాన్ని ప్రాసెస్ చేసి మెషిన్ లెవెల్ కోడ్కి రిప్రజెంట్ చేస్తుంది. సో ఇంటర్ప్రిటర్ నెక్స్ట్, ఇంటర్ప్రిటర్ అంటే ఏం లేదు, సో ఇంటర్ప్రిటర్ కూడా ఒక కంపైలర్ లాంటిది. సో బట్ కాకపోతే కంపైలర్ మొత్తం ఏ టు జెడ్ అయితే ఉన్న ప్రోగ్రామ్ మొత్తం కంపైల్ చేస్తే ఇంటర్ప్రిటర్ మాత్రం ఒక సింగిల్ లైన్ బై లైన్ కోడ్ని అయితే లిఫ్ట్ చేస్తుంది, ఐ మీన్ కంపైల్ చేస్తుంది. సో ఇది కంపైల్ చేసిన సోర్స్ ప్రోగ్రామ్ కోడ్ని డైరెక్ట్గా మెషిన్ లెవెల్ ప్రోగ్రామింగ్ కోడ్ కింద కన్వర్ట్ చేసేస్తుంది అనమాట ఇంటర్ప్రిటర్. అండ్ ఏదైతే మనం ఇన్పుట్ ఇచ్చామో సో దాన్ని డైరెక్ట్గా మెషిన్ లెవెల్ కోడ్కి కన్వర్ట్ చేస్తుంది. ఇది మనకి ఇంటర్ప్రిటర్ యొక్క అడ్వాంటేజ్. సో మనకి సిడిలో బాగా సింపుల్గా ఉండేది అయితే డయాగ్రామ్స్, సో డయాగ్రామ్స్ బాగా నేర్చుకుంటే కనుక సింపుల్గా తీరిపాటు రాసేయచ్చు. సో ఇక్కడ చూడండి, సోర్స్ ప్రోగ్రామ్, ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, సో కంపైలర్ లాంటిదే కాబట్టి ఎక్కడైతే ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తుంది, తర్వాత ఆ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఇస్తుంది. సో తర్వాత ఈ ఇంటర్ప్రిటర్ని, సో లాంగ్వేజెస్ సచ్ అస్ బేసిక్ కానీ, స్నోబాల్ కానీ, లిస్ప్ కానీ, జావా కానీ, పైథాన్ కానీ ఇవి ఇట్లా యూజ్ చేస్తాయి. సో మనకి ఇందులో ఫేజెస్ ఉంటాయన్నమాట. సో ఫేజెస్ వచ్చేటప్పటికి లెక్సికల్ అనాలిసిస్, సింటాక్స్ అనాలిసిస్, సిమాంటిక్ అనాలిసిస్, డైరెక్ట్ ఎగ్జిక్యూషన్, ఇవి ఫోర్ ఇంపార్టెంట్ ఫేజెస్. సో ఇవి రాబోయే వీడియోస్లో చూద్దాం. సో కంపైలర్, ఇంటర్ప్రిటర్. సో కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి డిఫరెన్సెస్ అనమాట. సో అసలు ఇక్కడ చూసుకుంటే కంపైలర్ అనేది మనకి సో ఎంటర్ ప్రోగ్రామ్గా కన్వర్ట్ చేసి ఇన్పుట్ ఇస్తుంది. సో ఇంటర్ప్రిటర్ వచ్చేటప్పటికి సింగిల్ లైన్ బై లైన్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అది.
సో ఇక్కడ ఏంటి ఇంటర్మీడియట్ ఆబ్జెక్ట్ కోడ్ జనరేటెడ్ ఎందుకంటే కంపైలర్ ట్రాన్స్ఫర్ చేస్తే అది సింగిల్ స్టెప్లో అయిపోదు కాబట్టి ఇంటర్మీడియట్ కోడ్ జనరేట్ అయింది ఇక్కడ ఇంటర్మీడియట్ కోడ్ జనరేట్ అవ్వదు సో మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి సో ఇంక ఇట్లా ఇందులో వచ్చేటప్పటికి సి ప్రోగ్రామ్లో కంపైలర్ యూజ్ చేస్తాం అండ్ ఇక్కడ వచ్చేటప్పుడు బేసిక్లో యూజ్ చేస్తాం సో ఇవి సో బ్రీఫ్గా చెప్తున్నా సో నాట్ మెన్షనింగ్ ఎవ్రీ పాయింట్ సో మనకి ఇందులో స్ట్రక్చర్ ఆఫ్ ఏ కంపైలర్లో మనకి 2 పాయింట్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ అనాలిసిస్ అండ్ తర్వాత వచ్చేటప్పుడు సింథసిస్ సో ఇదేంటంటే మనకి ఫ్రంట్ ఎండ్ అంటాం అనాలిసిస్ని సో ఎందుకంటే మనకు కనపడేదాన్ని కదా మనం అనాలిసిస్ చేసేది సో దీన్ని ఫ్రంట్ ఎండ్ అనాలిసిస్ అని కూడా అంటాం సో ద అనాలిసిస్ ఆఫ్ ఏ కంపైలర్ రీడ్స్ ద సోర్స్ ప్రోగ్రామ్ అండ్ ఇట్ డివైడ్స్ ద కోర్ పార్ట్స్ అండ్ దెన్ చెక్స్ ఫర్ లెక్సికల్ గ్రామర్ అండ్ సింటాక్స్ ఎర్రర్స్ సో ఇక్కడ ఏదైతే మనం అనాలిసిస్ పార్ట్ ఇచ్చామో సో అనాలిసిస్ పార్ట్ మొత్తం ఇలా లెక్సికల్ ఫేజెస్గా డివైడ్ చేసుకుంటూ పోతుంది టిల్ 6 ఫేజెస్ సో ఇక్కడ ఇచ్చిన ఈ ఫేజెస్ అన్నీ కలిపి మనకి ఈ కోర్ పార్ట్లో అయితే డివైడ్ చేస్తుంది అనమాట సో ద అనాలిసిస్ ఫేజ్ జనరేట్స్ అండ్ ఇంటర్మీడియట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద సోర్స్ ప్రోగ్రామ్ అండ్ సింబల్ టేక్స్ విచ్ షుడ్ బి ఫెడ్ టు ద సింథసిస్ ఫేజ్ యాజ్ ఇన్పుట్ సో మనకి సింటాక్స్ ఫేజ్ అండ్ సింథసిస్ ఫేజ్ ఉంటాయి సో మనకి ఇక్కడ ఏంటంటే సోర్స్ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ అనాలిసిస్ చేసుకెళ్తుంది సో అనాలిసిస్ వచ్చేటప్పటికి ఫ్రంట్ అండ్ ఎండ్ సో సింథసిస్ అనేది బ్యాక్ అండ్ బికాస్ సింథసిస్ ఫేజ్ ఏదైతే ఉందో అక్కడ మనకి స్ట్రీమ్ ఆఫ్ టోకెన్స్ కానీ లెక్సికల్ అనాలిసిస్ ఫేజెస్ కానీ ఇవన్నీ రన్ అవ్వచ్చు సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ బ్యాక్ అండ్ కోడ్ సో సింథసిస్ ఫేజ్లో మనకి ఇక్కడ చూస్తే డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయి మనకి కంపైలర్ రన్ చేసినప్పుడు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మాత్రమే కనపడుతుంది అంతేగాని బ్యాక్ అండ్ ఫేజెస్ అయితే కనపడవు సో మనకి ఇక్కడ ఉన్న ఈ 7 ఫేజెస్ అయితే ఇంపార్టెంట్ ఫేజెస్ అనమాట సో ఇక్కడ చూడండి ఫస్ట్ సింబల్ టేబుల్ మేనేజర్ దీన్ని న్యూమోనిక్స్ కూడా అనొచ్చు సో ఎక్కడైతే మనం ఈ న్యూమోనిక్స్ అనేది మనం అసెంబ్లర్లో చూసామన్నమాట సో న్యూమోనిక్స్ సో తర్వాత ఈ ఫేజెస్గా డివైడ్ అవుతుంది అనమాట సో ఏంటంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ బికాస్ అవన్నీ కన్వర్షన్స్ ఉంటాయి సో వీడియోస్ అయితే అప్లోడ్ అవుతున్నాయి సో స్టే ట్యూన్ టు మై ఛానల్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోని ఇంకా ఎవరైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బికాస్ మోర్ వీడియోస్ ఆర్ అట్ కమ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో